మాకు యుఎస్లో రొయ్యలు ఇలా ఫ్రోజన్వి దొరుకుతాయి. ఇక్కడ వీటిని ష్రింప్ అంటారు. సో జనరలీ నేను ఇలాగ వైల్డ్ కాట్ అనే ఉన్నవి తీసుకుంటాను. వైల్డ్ కాట్ అంటే సముద్రం నుంచి వచ్చాయి అని అర్థం. ష్రింప్ అయినా ఫిష్ అయినా కూడా వైల్డ్ కాట్ అని ఉంటే అది కొంచెం మంచిది కదా మనకి, అంటే ఫార్మ్లో వాళ్ళు పెంచేదానికన్నాను సముద్రంవి కొంచెం ప్రిఫర్ చేస్తాం. సో కాస్ట్ ఇవి కొద్దిగా ఫార్మ్ కన్నా ఎక్కువ ఉంటాయి, కానీ మనకి కూపన్స్ అవి వస్తుంటాయి, కూపన్స్ వాడితే ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్కి వస్తుంది అనమాట. చక్కగా వాళ్ళ స్కిన్ అది తీసేసి హెడ్స్ అవి కూడా తీసి మంచి క్లీన్ చేసి ప్యాకెట్లో పెడతారనమాట. ఇలా ఉంటాయి, ఇవి కొంచెం పెద్ద సైజు. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ కూడా దొరుకుతాయి, మన సైజు మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇవి.